నమస్తే అండి. రోజు చూస్తున్నారా ముగ్గులు, ఫాలో అవుతున్నారా, ట్రై చేస్తున్నారా ముగ్గులు, ఈజీగా ఉన్నాయా? ఈరోజు నుంచి మనం మెలికల ముగ్గులు నేర్చుకుందాము. మన చిన్నపిల్లలు కూడా మనకి ఈజీగా వేసుకునేలాగా మెలికల ముగ్గులు వేర్చుకుందాము. ఓకేనా అండి? ఈరోజు మనం మెలికల ముగ్గు వేసుకుందాము. 9 చుక్కలు, 9 ఎదురు చుక్క, 9 నుంచి 9 వచ్చే వరకు. Thank you.
తుంగసనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాత్యం స్వం శృతి సతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలోత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయయే వాస్తు భూయః. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ఈరోజు కదా, కాబట్టి మీ అందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు కూడా అందజేసుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి అనగానే చాలామంది ఇదేంటిది ముక్కోటి ఏకాదశి అంటారు కదా అనే ఒక సందేహం వస్తుంది. నిజమే, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి స్వర్గద్వారం అని అంటారు, రెండోది ముక్కోటి ఏకాదశి అంటారు లేదా ముక్కోటి అని కూడా అంటారు, ఇక మూడోది వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఏ ప్రకారం అంచనా వేస్తాము అంటే, చాలామంది అనుకోవడం మార్గశీర్ష శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అనుకుంటారు అని భావిస్తారు. కానీ నిజానికి ఇది కూడా సౌరమానం ప్రకారం జరుపుకునే పర్వదినమే. మామూలుగా సాధారణంగా అన్ని అధిక మాసాలు అవి లేకుండా అంతా సజావుగా సాగితే మార్గశీర్ష మాసంలో వస్తుంది, లేని పక్షంలో పుష్యమాసంలో కూడా ఒక్కొక్కసారి వస్తుంది. ఏం చేతంటే వైకుంఠ ఏకాదశిని నిర్ణయించేది చాంద్రమానం ప్రకారం కాదు, సూర్య గమనాన్ని బట్టి. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. అంటే ధనుర్మాసం ప్రవేశించే నాటికే ఒకవేళ మార్గశీర్ష మాసం వచ్చిందనుకోండి, వెంటనే ఓ రెండు రోజులకో మూడు రోజులకో ఈసారి వచ్చినట్టుగా ఏకాదశి వస్తే శుక్లపక్షంలో, అదే వైకుంఠ ఏకాదశి. కాబట్టి ఈనాడు వైకుంఠ ఏకాదశి పర్వదినం. అయితే దీనికి ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక మూడు నాలుగు పేర్లు ఉన్నాయి, అవి కూడా ఎందుకు వచ్చాయో చెప్పుకుందాం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో స్వర్గద్వారం అంటారు. ఎందుకంటే సాధారణంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారంతా నేరుగా పుణ్యలోకాలకు వెళ్తారు, కానీ దక్షిణాయనంలో మరణించిన వారు మాత్రం ఈ కాలంలో అంటే ముక్కోటి ఏకాదశి నాడు వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అంటే పుణ్యం చేసుకున్న వారికి, పుణ్యాత్ములకు, ఎవరైనా ఒకవేళ మరణించిన వారిలో ఉన్నట్లయితే పొరపాటున, వారు ఈ రోజున స్వర్గద్వారాలు తెరుచుకొని స్వర్గంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి దీన్ని స్వర్గద్వారం అంటారు. ఇక వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారు అంటే, ఈ రోజున పూర్వం మురా అనే ఒకనొక రాక్షసుడు బాగా విజృంభిస్తూ లోకంలో బీభత్సం సృష్టిస్తూ ఉన్న తరుణంలో ఈ దేవతలంతా వెళ్ళి మొర పెట్టుకున్నారు మొర గురించి. అప్పుడు విష్ణువు వెంటనే తన ముక్కోటి దేవతలతో ఈ భూమి మీదకు వచ్చి ఆ మొరని సంహరించి మురారిగా తను ప్రసిద్ధుడయ్యి, ఆ రోజున ఏ రోజైతే భూమి మీదకి తాను తన పరివారంతో వచ్చి ఈ సంహారం చేసి తిరిగి పునః శాంతిని నెలకొల్పాడో ఆ రోజు వైకుంఠ ఏకాదశి. అలాగే ముక్కోటి దేవతలతో తను దిగి వచ్చాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ రోజున వైష్ణవాలయాల్లో ఏం జరుగుతుంది అంటే, ప్రతి విష్ణువాలయానికి ఉత్తరం దిక్కుగా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి తెలతెలవారుతూ ఉండగా భక్తులందరూ కూడా ఆ ద్వారం గుండా ప్రవేశించి అంటే ఉత్తర ద్వారంలోంచి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఆ రోజున ఉత్తర ద్వార దర్శనం అనేది మహాప్రసిద్ధి చెందింది. దాదాపుగా అన్ని వైష్ణవ క్షేత్రాల్లోని కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. తిరుమల మొదలుకొని యాదాద్రి, సింహాచలం ఇలా అన్ని క్షేత్రాల్లోనూ ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులంతా విష్ణువుని దర్శిస్తారు. అయితే దీనిలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, ఇక్కడ ఉత్తర ద్వారము అంటే కేవలం ఉత్తర దిక్కుగా ఏర్పాటు చేసుకున్న ఒకనొక ద్వారం అనేది మాత్రమే కాదు, అది బాహ్యానికి కనిపించే అర్థం. ఇక ఆంతరంగికమైన అర్థం ఏమిటి అంటే, ఈ సహస్రారం ఉంటుంది కదా బ్రహ్మరంధ్రానికి ఒక 4,000 దూరంలో ఈ సహస్రార చక్రం అనేది ఉంటుంది. అంటే సహస్రార 1,000 రేకులతో వికసించిన పద్మం. ఆ పద్మాన్ని చేరుకొని అక్కడ ఒక అద్వైత స్థితిని దర్శించడమే
ఉత్తర ద్వార దర్శనం. ఎందుకంటే మన శరీరానికి ఇది ఒక ఉత్తర దిక్కు లాంటిది, ఈ బ్రహ్మరంధ్రం పైన ఉన్నది. ఆ ద్వారంలో యోగ సాధన ద్వారా, అంటే ఈ ధనుర్మాస ఆరంభం నుండి మనం చేస్తూ ఉంటాం కదా, ఆ యోగ సాధన ద్వారా కుండలిని ప్రేరేపించబడి ఈ ఉత్తర ద్వారం ద్వారా గనక సహస్రారంలో దర్శనం చేసుకుంటే దాన్ని ఉత్తర ద్వార దర్శనంగా మనం భావించాలి. అయితే అందరికీ కూడా ఆ స్థాయి, ఒక ఆధ్యాత్మిక స్థాయి ఉండదు కాబట్టి కనీసం ఒక మామూలు భక్తుల స్థాయిలోనైనా ఆనాడు గనక మనం ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకుంటే విష్ణువాలయంలో మహాపుణ్యం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఒక పర్వదినము అని మనం చెప్పగానే మామూలుగానే ఎంత అలజడిగా ఉన్నప్పటికీ మనసు ఒక స్వాంతాన్ని పొందుతుంది. అంటే ఓ ఆలయానికి వెళ్ళడం, లేదా కథా కాలక్షేపాలతో గడపడం, కీర్తనలు పాడుకోవడం, అంతవరకు ఉన్న మన సమస్యలన్నింటినీ కూడా కాస్త పక్కన పెట్టేసి ఒక రకమైన తాదాత్మ్య భావనలో ప్రతి భక్తుడు తేలియాడుతూ ఉంటాడు. కాబట్టి మనకి మన భారతదేశంలోనే, ముఖ్యంగా మన హైందవ సాంప్రదాయంలోనే ఇన్ని పర్వదినాల్ని పెట్టి ఇంతమంది దేవీ దేవతా రూపాలతో మనల్ని ఏ విధంగానైనా భగవంతుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఒక్క అడుగు ముందుకు వేయడమే. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన 100 అడుగులు ముందుకు వేసి వచ్చి మన చేయిని అందుకుంటాడు అనే ఒక ఆంతరంగికమైన సత్యాన్ని బోధించడం కోసం ఆ ఒక్కనాడైనా భక్తులంతా హాయిగా తమ సమస్యల్ని మర్చిపోయి భగవత్ కథా కాలక్షేపాలతో గడుపుతారని ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, లేదా సుబ్రహ్మణ్య షష్ఠి, ధనుర్మాస వ్రతాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి రంగనాథస్వామికి, మన గోదాదేవికి ఉన్న అనుబంధాన్ని రేపటి భాగంలో ఒక కథారూపంలో తెలుసుకుందాం. స్వస్తి. ముందు అక్కడ బాదం ఉంది తీసుకో చెప్తా. ఈయనకి ఆ బాదం ఏం సరిపోద్ది బాబాయ్, 2 బస్తాలట. అలా కాదు, ముందు మిక్సీ పట్టరా, ముందు అర్జెంటుగా నేను పొడి చేసి తీసుకురావాలి. ఓకే, నేను చిటికేసేలోకి పోయి తొందరగా. అబ్బాయి ఇటు వస్తే చిటికెడు పొడేసుకుంటా. చిటికెడు పొడేయా? చిటికెడు అంటే నీ ఉద్దేశంలో 2 బస్తాలని అర్థం. తెచ్చావా? వెరీ గుడ్, అక్కడ బేసిన్ తీసుకొని చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆ నూనె ఉంది కదా, పొయ్యి మీద పెట్టు. అదే ఉదయపురే, దాని మీద పెట్టరా, దాని మీద పెట్టి వెలిగించరా. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేయి, వాడు తినాలి. అదేంటి నూనె తాగుతావా ఏంటి? మైదా పిండి తీసుకో, దీంట్లో వేసుకో. ఇప్పుడు ఇందులో ఇప్పుడు కూడా వేసాయి, గిన్నె నిండు తీసే, దాంట్లో కాస్త నెయ్యి వేసుకో. ముందు కలుపు దీన్ని, అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని రొట్టెల పిండిలా తయారు చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకో దాంట్లో. వేసాను అందులో గోధుమ పిండి, బాదం పప్పు పొడి, నెయ్యి, నీళ్లు. కొంచెం అలవాటు అయిందిలే, ఏం కంగారు పడాల్సిన పని లేదు. చక్కగా రొట్టెల పిండిలో కలపరా. అలా చూస్తూ కూర్చోకపోతే ఓ చెయ్యి చేసుకోవచ్చుగా. వండాక నోరేసుకుంటాగా, నువ్వు చెయ్యి వేసుకో. రే ఇందా జారు తీసాక నుంచి ముందు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకో, చేసే పని మీద వాడు వెయిటింగ్ వాడు వాడు అర్థమైందా? అలాగే ఆ చిన్న పని తీసి దీని మీద పెట్టుకో, వెలిగించి చెప్తాను. కొంచెం నీళ్ళు పోయి దాంట్లో, ఆ పంచదార అంతా దాంట్లో వేసాయి. అది ఈలోపుగా పాకం తయారవుతూ ఉంటుంది. చిన్న చిన్న ఉండలు చేసుకో వీటిని ముందు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా తింటున్నావా? గుడ్, ముందు ఒకటి తీసుకున్నావా? చక్కగా ఈ సైజు పూరికిన తయారు చేయి. మరీ పలసగా చేయొద్దు. ఇగో ఈ రౌండ్ ఇంతే రావాలి. దీనికి కాస్త నెయ్యి రాయి, కొంచెం రాయి చెప్తాను. మడత పెట్టు, ఒక మడత పెట్టు, మళ్ళీ కాస్త నెయ్యి రాయి, మళ్ళీ మడత పెట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అక్కడ లవంగం ఒకటి తీసుకో చెప్తాను, దానికి గుచ్చు అది సెపరేట్గా పెట్టుకో. అర్థమైందా? అలా తయారు చేసి వాటన్నిటిని మనం నూనెలో వేయించాలి. ఓహో అంతేనా? మరి అదే కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ ఏలకు పొడి ఈ పాకంలో వేసేయి. ఇదా వేసే పాకంలో వేసేయి, ఒకసారి కలుపు. అమ్మా బాయ్,
ఈ లవంగం ఎందుకు పెట్టిస్తున్నావు? ఎందుకు పెట్టిస్తున్నావు అంటే ఇప్పుడు మనం ఫోల్డ్ చేస్తున్నాం కదా, అవును, విడిపోకుండా ఉండడం అనేది ఒక కారణం. అయితే రెండోది ఏమవుతోంది, లవంగం కూడా దాంతోపాటు వేగుతోంది, అవును, ఆ సువాసన కూడా దానికి అంటుతుంది కదా, అవును, మరి అందుకని. అన్నయ్య ఇంకొకటి ఏంటంటే లవంగం చాలా మంచిది. ఒకవేళ ఈ స్వీట్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉంటే, ఇల్లు ఎఫెక్ట్ పొరపాటున ఎవరికైనా డైజెస్ట్ కాకపోవడం లాంటి ఏదైనా ఇబ్బంది ఉంటే లవంగం అది కాస్త ఆ దుష్ప్రభావాన్ని లాగేసి ఆరోగ్యప్రదంగా ఉంచుతుంది మనిషిని. రైట్, ఇగో నూనె వేడికి నిమ్మ చూడు, వేసేనా నూనెలో? వేసాయి. ఒక జల్లెడు గరిటోడు దగ్గర పెట్టుకో, మంట మంట తగ్గించరా బాగా. కన్నాల గరిటని ఇంగ్లీష్లో ఏమంటారు అన్నయ్య? బొక్కల బిల్డింగ్స్, బొక్కల బిల్డింగ్స్. కన్నాల్స్ గరిట జాత మారిపోకుండా తీ. చూసావు, ఒకటి లవంగం సరిగా గుర్తలేదు, అందుకని విడిపోయింది అది. వెయ్, ఆ ప్లేట్ తీసుకో చెప్తా, దాంట్లో ఒక్కోటి తీసి పెట్టి చెప్తాను. నోరంతా పోయింది బాబాయ్. అందుకే ఎవరితో పడితే వాళ్ళతో పందేలేయడం కాదు, ఎటువంటి ఏమిటి వాడి కెపాసిటీ ఏమిటి తెలుసుకోవాలి కదా. మరి షబాష్, అక్కడ పెట్టి కాస్త అల్లారాలి కదా. ఓకే, నెక్స్ట్ బాదం పూరి ఎలా తయారు చేసుకున్నావు అంటే, బాదం పూరీలు ముందుగా బాదం పప్పుని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత మైదాపిండిలో బాదం పొడి, నెయ్యి, నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత నీళ్ళలో పంచదార వేసి పాకం పట్టాలి. ఆ తర్వాత పిండిని వండలు చేసి చపాతీలా ఒత్తుకొని నెయ్యి రాసి రెండు మడతలు వేసి లవంగాన్ని గుచ్చి నూనెలో వేయించుకోవాలి. ఆ తర్వాత పాకంలో యాడకుల పొడి వేసి వేయించుకున్న పూరీలు వేసి కాసేపు ఉంచి తీస్తే బాదం పూరీలు రెడీ.